స్వచ్ఛ భారత్లో భాగంగా గురువారం నుంచి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో 16 రోజుల పాటు ప్రత్యేక పరిశుద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. గ్రామంలో సైతం పట్టణాల తరహాలో ఇంటింటి చెత్త సేకరణతో పాటు పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 2 నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సామాజిక ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు చెప్పే సమస్యలు అభిప్రాయాలతో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గ్రామ పరిశుభ్రత ప్రణాళిక రూపొందిస్తారు. అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ ప్రణాళికకు ఆమోదం తీసుకుంటారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరదేపాలెం గ్రామ పంచాయతీలో ఈ రోజు నుంచి 16 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతారు. ఒక ప్రణాళిక ప్రకారము స్వచ్ఛతాహే సేవ ఈ యొక్క కార్యక్రమాన్ని 16 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు 16 రోజుల పాటు నిర్వహించమని మనకు ఆదేశాలు అందింది. ముఖ్యంగా ఏ రోజు ఏం పని చేయాలా అని తర్వాత మేము చదివి చూపిస్తాము. అందుకన్నా ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి, 10 గంటల పని చేస్తున్నాము. చెప్పాలంటే ప్రజాస్వామ్యం కదా, ఊరు వేయలేం, శిక్ష వేయలేం, చెప్తాడంటే మాట్లాడంతే, మొదట్లో చెప్పుకునే ఎగ్జాంపులే. కాబట్టి మనం చేయాల్సి ఉంది. వాలంటీర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉండరు, అశుభ్రం చేసే వాళ్ళు ఉండరు, ప్రశాంతంగా వచ్చుతుండే అడవిలో ఉండేటివంతా ఏది మోగ